హలో 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 హాయ్ అండి, అందరికి నమస్కారం. మార్నింగ్ 10 AM మా ఎయిర్బిఎన్బి నుండి స్టార్ట్ అయిపోయాం ఇవాళ మాంట్రియల్లో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫస్ట్ అయితే నోటర్డామ్ చర్చ్కి వచ్చామండి. పార్కింగ్ చర్చ్ దగ్గర లేదు, వేరే దగ్గర ఉంది. అక్కడ పార్క్ చేసుకుని చర్చ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనం చర్చ్ లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. మాతో పాటు మీరు కూడా చర్చ్ చూసేయండి. లోపలికి వెళ్ళగానే చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. ఇదే ఫస్ట్ టైం మేమిద్దరం ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం. చర్చ్ అయితే చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూరా మేమైతే ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము. మనం చర్చ్లో కావాలంటే క్యాండిల్స్ కూడా వెలిగించుకోవచ్చు అండి. డీటెయిల్గా డే 2 మేము ఏమేమి చేసాము, మాంటిరియల్లో ఏమేం ప్లేసెస్ తిరిగాము అని తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోస్ చూడండి. చర్చ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి బయటకు వచ్చేసామండి. ఇప్పుడైతే ప్లానిటేరియంకి వెళ్ళిపోతున్నాము. ప్లానిటేరియంకి కూడా మనం ముందరే టికెట్స్ తీసుకోవాలండి. మా షో అయితే స్టార్ట్ అయిపోయింది, సో గబగబా వెళ్తున్నాము అన్నమాట. ప్లానిటేరియం చూడడానికి అయితే చాలా బాగుంది. లోపల షూట్ చేయకూడదు అన్నారు, సో నేను ఎక్కువ ప్లానిటేరియంలో షూట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ రాయల్ ప్లేస్కి వచ్చేసాము అన్నమాట. ఇక్కడ నుండి సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. పదండి చూసేద్దాం. ఫిఫ్టీన్ 20 మినిట్స్ ట్రెక్ చేయాలండి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి. లోకల్స్ అయితే రెగ్యులర్గా ఇక్కడ జాగింగ్ అండ్ వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారంట. సన్సెట్ అవుతున్నప్పుడు సిటీ వ్యూ అయితే చాలా బాగుందండి. నిజంగా చూడటానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది అన్నమాట. వీకెండ్ అవడం వలన చాలామంది టూరిస్ట్ కూడా వచ్చారు అండ్ క్లైమేట్ కూడా ఇవాళ చాలా ప్లెజెంట్గా ఉంది. మేమైతే సన్సెట్ అయ్యే వరకు అక్కడే ఉన్నాము. సన్సెట్ అయిపోయాక కిందకు వచ్చేసామండి. ఇంకా ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోదామని. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.